అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? దసరా పండుగని అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. అడవిడి అంతా కూడా అయిపోయింది కదా. మా ఇంట్లో కూడా పూజలన్నీ చాలా బాగా జరిగాయి. అయితే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల పూజలు, నవరాత్రి పూజలు రెండు పోట్లో ఉండడం వల్ల గుడికి వెళ్ళడం, గుడిలో సేవలకు వెళ్ళడం, ఫ్యామిలీని చూసుకోవడం, ఇలా అనేక కారణాల వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేదు. కానీ నా పూజలు అన్నీ కూడా 9 రోజులు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా పూజను అయితే చేసుకున్నాను. అయితే ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ మాట్లాడాలి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఇలా మీ ముందుకైతే వచ్చాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల నుండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మన ఛానల్లో చాలామంది ఉన్నారు. అలానే ఈ మధ్యన ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మన ఛానల్లో చాలామంది ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం నుండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నేను ఏంటో తెలుసు. నేను చేసే పూజా పద్ధతి కానీ, నేను చెప్పే మాటలు కానీ ప్రతి ఒక్కటి తెలుసు. ఈ మధ్య ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి తెలియకపోవచ్చు అన్నమాట. నేను ఎలా పూజ చేస్తాను, నేను ఎలాంటి మాటలు చెప్తాను, నా పద్ధతి ఏంటి, ఇలా అన్ని విషయాలు కూడా మన పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా తెలుసు. అలా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఏ పూజ చేసినా తెలిసి కానీ తెలియక కానీ, తప్పుగా మాట్లాడినా తప్పుగా చేసినా, పూజా విధానం కానీ ఏ పనైనా సరే పెద్ద మనసుతో క్షమించండి. మీరు తప్పుని ఇది తప్పు అని చెప్తే నేను సరి చేసుకుంటానని ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను. అంతేగాని నేను చేసిందే కరెక్టు, నా మాటే కరెక్ట్ అని నేను ఎక్కడా కూడా చెప్పలేదు. అలానే ఈ వీడియోలో కూడా ముందే అడుగుతున్నాను, ఈ వీడియోలో కూడా నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా నేను అన్నట్లు మీకు అనిపించినా కూడా మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, ఇది నేను చేస్తున్నది తప్పు, నేను ఇలా తప్పుగా మాట్లాడాను, ఓకే ఇంక మీదట ఇలా మాట్లాడకూడదని చెప్పి ఖచ్చితంగా దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. సో ముందుగా, నేను వయసులో చిన్నదాన్ని కాబట్టి తెలిసి తెలియక ఏం తప్పు చేసినా క్షమించండి. ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా మాట్లాడాల్సిన సమయం వచ్చింది అని ఇప్పటికిప్పుడే ఊరు నుండి వచ్చి నేను ఇలా కెమెరా ఆన్ చేసుకొని మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్లోకి వచ్చి మన హిందూ ధర్మం కోసం తెలిసి తెలియక చాలా మాటలు చెప్పడం, చాలా పనులు చేయడం ఇలా చేస్తున్నారు. దానికి కొంతమంది గురువుగారు రియాక్ట్ అయ్యి మీరు చేస్తున్నది తప్పు అని నిర్భయంగా నిక్కచ్చిగా చెప్తున్నారు. దానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వీటన్నిటిలో ముఖ్యంగా నేను చూస్తున్నది చిర్రావూరి గారిని అండి. చిర్రావూరి గారు నాకు గత 4 సంవత్సరాల నుండి తెలుసు. తెలియడం అంటే నేను ఆయన వీడియోస్ ఫాలో అవుతూ వచ్చేదాన్ని, ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాను. సో ఆయన మెయిన్గా ఇలా లీడ్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా, అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా సరే, ఎలాంటి భేదం చూపించకుండా ఆయన మీరు చేస్తున్నది తప్పు, మీరు మాట్లాడుతున్నది తప్పు, మీరు అలా చెప్పడం తప్పు అని నిజాన్ని నిర్భయంగా ఇలా సోషల్ మీడియా ముందుకొచ్చి చెప్పడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. గురువుగారు మీకు పాదాభివందనాలు. మీరు నిజంగా ఇలా ధర్మ పోరాటం చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మేము కూడా మీ వెనకాతలే ఉంటాము. సో అది నేను ఈ వీడియో పరంగా మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసినా చూడకపోయినా, మీకు ఎవరైనా షేర్ చేసినా కూడా మీరు నా మాటలను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. అయితే నేను ఈ వీడియోలో మాట్లాడడానికి కారణం మెయిన్గా నేను చేస్తున్నది ఒకటి చెప్తానండి. నేను 4 సంవత్సరాల క్రితం వీడియో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 2020లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే నాకు 1 లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పట్లో పెద్ద వీడియోస్కి సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా కష్టం. ఇప్పుడు షార్ట్స్ వల్ల ఈజీగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. డబ్బుల పరంగా పక్కన పెడితే సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎన్నో రాత్రి పగలు నిద్ర లేకుండా వీడియో ఎడిటింగ్స్ చేసుకొని, పూజలు చేసుకొని, తెలియంది తెలుసుకొని మీ అందరి ముందుకు తీసుకురావాలని ఎంతో తాపత్రయపడేదాన్ని. పూజలు చాలా సాంప్రదాయంగా చేసి మీ అందరికీ కూడా చూపించేదాన్ని అండి.
అది చాలా మందికి తెలుసు, నాకు తెలిసిన వాళ్ళలో చాలా మందికి తెలుసు. నేను ఎంత కరెక్ట్ గా పూజ చేస్తాను, నేను ఎంత కరెక్ట్ గా మాట్లాడతాను అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు అందరూ కూడా సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఏవేవో చెప్తూ ఈజీగా సబ్స్క్రైబర్స్ ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. లక్ష సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. నాకు అప్పట్లోనే ఒక 1 లక్ సబ్స్క్రైబర్స్ 1 ఇయర్ లో వచ్చేసారు. ఇది ఇలా ఉండగా ఒక 2 సంవత్సరాల క్రితం నేను దీపావళి వీడియోస్ లైన్ గా పోస్ట్ చేస్తున్న టైంలోని నాకు అప్పుడు నా వీడియోస్ అనేవి ట్రెండింగ్ అవుతున్నాయి అన్నమాట. సో ట్రెండింగ్ అవుతున్నప్పుడు చెర్రావూరు దగ్గరకు కూడా నా వీడియోస్ అనేవి రీచ్ అయ్యాయి. సో ఆయన నా వీడియోస్ కింద కామెంట్ చేశారు, తల్లి మీరు వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు, పూజలు చాలా బాగా చేస్తున్నారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి, జయం తల్లి అని చెప్పి నాకు కామెంట్ పెట్టారు. ఆయన ఎంత పెద్ద గురువు గారు, నాలాంటి ఇంత చిన్నదానికి కామెంట్ పెట్టడం ఏంటి. నిజంగా అప్పట్లోనే ఆయన అలా కామెంట్ పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది దీపావళి రోజు నాకు ఆయన అలా కామెంట్ పెట్టడం అనేది చాలా సంతోషం అనిపించింది అన్నమాట. వెంటనే నేను గురువు గారికి థ్యాంక్స్ చెప్తూ మరొక వీడియోలోని మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే నేను ఆ వీడియో లింక్ ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడండి. అంత పెద్ద గురువు గారు ఇంత చిన్నదానికి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో అలా నేను చాలా జాగ్రత్తగా ప్రతి పూజని ప్రతి పనిని చేసుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలోని భయపడేది ఒకే ఒకటి, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో నేను ఎప్పుడూ భయపడలేదు. నా ఫ్యామిలీకి నేను భయపడ్డాను. నా వల్ల ఎప్పుడూ కూడా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. మా హస్బెండే కానీ, మా అత్తగారి వాళ్ళే కానీ, మా అమ్మగారి వాళ్ళే కానీ, అంటే అటు సైడ్ ఫ్యామిలీ కానీ ఇటు సైడ్ ఫ్యామిలీ కానీ ఎప్పుడూ కూడా నా వల్ల బాధపడకూడదు. నన్ను చూసి తలెత్తుకునేలా చెయ్యాలి తప్ప కానీ నన్ను చూసి తలదించుకునేలా చేయకూడదు అని నేను సంకల్పించుకునే యూట్యూబ్లోకి వచ్చాను. పిచ్చి పిచ్చి వీడియోస్ చేసేసి, పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం చాలా ఈజీ. కానీ నాకు అది ఎప్పుడు వద్దు. ఫ్రీగా వచ్చిన రూపాయి నాకు వద్దు, ఇలా వచ్చిన పబ్లిసిటీ కూడా నాకు అంతకంటే వద్దు. ఏదైనా నాకు ఉన్నంతలోని, నాకు తెలిసినంతలో నేను చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి నాకు తెలియని విషయాన్ని నాకు ఎవరైనా తెలిసిన పురోహితుల దగ్గర, పండితుల దగ్గర, పంతులు గారు వాళ్ళుంటే వాళ్ళ దగ్గర, లేదా గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అన్నీ అడిగి తెలుసుకొని, మా మదర్ అండ్ మా అత్తగారు, మా సిస్టర్స్ అందరి దగ్గర తెలుసుకొని ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేదాన్ని. మీరు గమనించినట్లయితే నా వీడియోస్లో ఏది కూడా ఆర్భాటం అనేది ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. పువ్వులు కూడా చాలా తక్కువ పెడతాను. మీకు వీడియోలో చాలా ఆర్భాటంగా అది కనిపించవచ్చు, కానీ డైరెక్ట్గా చూసిన నా పూజ ఎవరైనా సరే మీరు ఇంత సింపుల్గా చేస్తారా, కానీ వీడియోలో ఎందుకు అంత ఘనంగా కనిపిస్తుంది అని అడుగుతారు. ఎవరైనా సరే ఈసారి ఎప్పుడైనా మీరు నా షాప్కి విజిట్ చేసినా కూడా నేను నా పూజ వీడియో, నా పూజ మీకు డైరెక్ట్గా చూపిస్తాను, ఇంత సింపుల్గా చేస్తారా, కానీ ఇంత ఆర్భాటంగా ఎలా వస్తుందండి అని అడుగుతారు. మీకు వీడియో వచ్చేసి నేను ప్రజెంటేషన్ అలా ఇస్తాను కాబట్టి అంత ఆర్భాటంగా కనిపిస్తుంది తప్ప కానీ నేను ఎక్కడ కూడా అంత ఆర్భాటం అనేది చూపించను. పువ్వులు కూడా ఇన్ని వాడతాను మీకు తెలుసా, ఇన్ని కనిపిస్తాయి మీకు, కానీ నేను ఇన్నే వాడతాను పువ్వులు. చాలా తక్కువ పువ్వులు పెట్టి మంచిగా నాకు ఉన్నంతలోని పసుపు కుంకుమ సమర్పించుకొని పూజలు అయితే చేస్తూ ఉంటాను. ఏ వీడియోలో కూడా నేను చెప్పిందే కరెక్ట్, నేను చేస్తున్నదే కరెక్ట్ అని కూడా చెప్పలేదు. మీరు ఇచ్చిన కామెంట్స్లో ఇచ్చిన సజెషన్స్ కూడా నేను ఎన్నో తీసుకున్నాను, ఒకటి కాదు రెండు కాదు. అది ఆ విషయం కూడా నేను ఒకసారి రత్శబ్దం వీడియోలో చెప్పాను, మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పి 2 సంవత్సరాల క్రితం పెట్టాను ఆ వీడియోని కూడా. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెతికి మరీ పట్టుకొని ఇస్తాను, మీరు చూడండి. మీ నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు, నేర్చుకున్నాను అని చెప్పి చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మన ఫ్యామిలీస్లో అందరూ కూడా పూజలు అవి చాలా బాగా చేసుకునేవారు. అది కులంతో కానీ మతంతో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ రాను 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 ఏమవుతుంది, మన హిందూ సాంప్రదాయం ఎటు వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలి అనే ఒకే ఒక కారణంతో నేను ఇలా డివోషనల్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుని నాకు తెలిసింది మాత్రమే నేను చూపించాను. అంతేగాని నేను ఎలాంటి తప్పు కానీ, ఎలాంటి నాకు తెలియని విషయాన్ని కానీ ఎక్కడ చూపించలేదు. ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేస్తే నేను తప్పు చేశానని వెంటనే ఒప్పుకునేదాన్ని, మీ సజెషన్ నేను తీసుకునేదాన్ని. అంతేగాని ఇదే కరెక్ట్, ఇలానే చేయాలి, మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని ఎక్కడా చెప్పలేదు. ఇకపోతే ప్రమోషన్స్ విషయానికి వస్తే, చాలామంది ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నారు. ప్రమోషన్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఒక మెట్టు స్టెప్ మనం ఎదిగే స్టేజ్కి వచ్చాము అంటే అది ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాం చెప్పండి.
ఇలా చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి జస్ట్ ఒక 10th చదివిన అమ్మాయిని ఈరోజు ఈ స్టేజ్లో ఉండి ఒక మంచి బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఎంత ప్రౌడ్గా నేను ఫీల్ అయ్యి ఉంటాను. దానికి ప్రమోషన్ అని పేరు పెడితే నేను ఏం చేస్తాను? ఒక మంచి బ్రాండ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మమాయత్ బ్రాండ్ అది ఎంత పెద్ద బ్రాండో ఎంత మంచి బ్రాండో మీ అందరికీ తెలుసు. డివోషనల్ ఛానల్లో ఎవ్వరు కూడా చేయలేని ప్రమోషను మమాయత్ బ్రాండ్ నేను చేస్తున్నాను. అంత మంచి బ్రాండ్ ప్రమోషన్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు కదా. నేనైతే వదులుకోలేనండి, ఎందుకంటే నాకు వచ్చిన మనీని నేను ఏం చేస్తానో నాకు తెలుసు. అందరికీ అన్నీ చెప్పను. మా అమ్మ నాకు నేర్పింది ఒక్కటే, మా అమ్మ నాన్న కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని చెప్తారు. సో ఆ దానాలని అన్నీ నేను వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియా ముందు నేను పెట్టలేను. అలా పెడితే ఇంకోలా మాట్లాడతారు. అందుకు నేను ఏది కూడా చేసినా పబ్లిక్గా చెప్పను. ఈవెన్ మా ఫ్యామిలీ కోసం కూడా నేను ఎక్కువ ఓపెన్గా ఏది చెప్పను. మీకు తెలిసిందంతా మా హస్బెండ్, మా అత్తగారు, మా అమ్మ వాళ్ళు పలానా ఊరు పలానా ఇలా వాళ్ళ దగ్గర ఉంటుంది, పిల్లల పేర్లు రోషన్ కార్తీక్, ఇంతే తెలుసు. మీకు ఇంకేం తెలీదు. నాన్నకి ఒకవైపే చూసి రెండో వైపు డిసైడ్ ఎలా చేసేస్తారు? సో అలా నేను బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఏం చేస్తాననేది నాకు తెలుసు. నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, నేను ఇలా చేయాలని ఉంటుంది, నా పిల్లలకి అలా చేసుకోవాలని ఉంటుంది. అవన్నీ కూడా తీసుకెళ్ళి నేను మా ఆయన మీద రుద్ది, మా ఆయన్ని నేను, వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బరువులు ఉంటాయి. తల్లిని చూసుకోవాలి, అక్క చెల్లెళ్ళని చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, కట్టుకునేదాన్ని బాగా చూసుకోవాలి, కన్న వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఒక మగాడికి ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మీద రుద్ది, ఇలా నా కోరికలను కూడా ఆయన మీద రుద్దేయడం ఎంతవరకు కరెక్ట్? అలా అంత ఆయనకి బర్డన్ అవ్వకూడదు. నా కోరికల్ని నా ఇష్టాలని కొన్ని నేను తీర్చుకోవాలంటే నేను ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ధర్మబద్ధమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకున్నాను. ఏది నేను అధర్మంగా చేయను, తప్పుడు పని అంతకంటే చేయను. ధర్మబద్ధమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకొని పెద్ద బ్రాండ్స్ ఏమొచ్చినా కూడా నేను రిజెక్ట్ చేయకుండా తీసుకొని వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకొని ఎవరైనా చదువుకోవడానికంటే వాళ్ళకి బుక్స్కి ఈ రోజుకి డబ్బులు లేవంటే మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మాకు మెసేజ్ పెడతారు. పలానా వాళ్ళకి ఇలా బుక్స్ నీడ్ ఉందా, మీకు ఎంతైనా డబ్బులు వేయాలనుకుంటే వెయ్యండి అంటే నా వంతు సహాయం నేను వేస్తాను, వాళ్ళకి ఫోన్పే చేస్తాను. అవన్నీ తీసుకొచ్చి స్క్రీన్ షాట్స్ పెట్టి మీ ముందు నేను చూపించలేను కదా. అలానే ఒకరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేయండి అంటే నేను ఇస్తాను ఖచ్చితంగా. ఒక ఆమె డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది, అమ్మాయికి హెల్దీ బేబీ పుట్టాలి, డబ్బులు వేయండి అంటే నేను వేస్తాను, వేశాను కూడా. అవన్నీ నేను తీసుకెళ్ళి మా ఆయన్ని అడగలేను కదా, మీరు ఇవ్వండి, మీరు ఇస్తే నేను ఇలా చేస్తానంటే ఆయనకి ఎన్నో బాధ్యతలు కదా. మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలాంటి విషయాలను కూడా ఆయన్ని నేను ఎలా అడుగుతాను? ఇలా బ్రాండ్స్ తరపు నుంచి కానీ నా యూట్యూబ్ తరపు నుంచి కానీ ఏవైనా వస్తే నేను అలా ఉపయోగిస్తాను. అలానే మా పిల్లలకి నేను కొన్ని కొనుక్కోవాలని నాకు కోరుకుంటుంది, ఎందుకంటే మేము చాలా కింద స్థాయి నుండి పైకి వచ్చాం. పైకి అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే కూడా మేము చాలా కింద స్థాయి నుండే వచ్చాం. పిల్లలకి ఏవో ఏదైనా కొని పెట్టుకోవాలి, వాళ్ళకి నచ్చిన ఆహారం ఇవ్వాలి, నచ్చిన వస్తువు ఇవ్వాలి, ఇలా చాలా విషయాలు నాకు కోరిక ఉండేది. అలా నా యూట్యూబ్ ద్వారా నేను నా పిల్లలకి చాలా కోరికలే నెరవేర్చగలిగాను. అలాగే నేను అనుకున్న కొన్ని పనులు కూడా నేను చేయగలుగుతున్నాను. సపోజ్ ఏదైనా టెంపుల్ చాలా అది వెనకబడి ఉంది, దాన్ని ఎలాగైనా డెవలప్మెంట్కి ఎంతో కొంత సాయం నాకు ఇవ్వాలనిపిస్తుంది. అక్కడ ఏవైనా నీడ్ అనుకున్నవి ఇవ్వాలనిపిస్తుంది, దానికి నేను డబ్బులు ఖర్చు పెడతాను. ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు వాళ్ళకి గోవులకు నిమిత్తం, అక్కడ మా నాన్నగారు వాళ్ళకి గోవులు చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి నిమిత్తం నేను కొన్ని సామాన్లు కొనిస్తాను. అలానే సింహాచలంలో మాకు గోశాల ఉంటుంది, వాటికి అక్కడ గోశాల నిమిత్తం నేను కొంత అమౌంట్ ఇస్తాను. ఇలా ఎన్నో చేస్తుంటాను, ఒకటి రెండు అని కదా, ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. సో ప్రమోషన్స్ అనేది ఒక పార్ట్. ఏ యూట్యూబర్కైనా సరే ప్రమోషన్ వచ్చింది అంటే నిజంగా చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి. అలానే నేను ఎలాంటి పడితే అలాంటి పిచ్చి ప్రమోషన్స్ ఎప్పుడూ చేయను. ఒక ఆడపిల్ల బాగుపడుతుందంటే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. బ్రాండ్స్ వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా
వస్తే గనుక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తాను, మిగిలిన అందరి దగ్గర కూడా నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తాను, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఆ విషయం చాలామందికి తెలుసు, నా దగ్గర ప్రమోట్ చేయించుకున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇకపోతే వెండి షాప్ చూపిస్తారు ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు. వెండి షాప్ వాళ్ళకి కాల్ చేసి అడగండి, లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్ వాళ్ళకి, ఫనీ గారు ఆయన పేరు. సో అక్కడ ఉండే అమ్మాయి కృష్ణవేణి ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళని కాల్ చేసి అడగండి ధనా గారికి మీరు ఎన్నిసార్లు ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పి. నాకు నేనుగా నాకు అక్కడ ఐటమ్స్ నచ్చి, వాళ్ళు ఇచ్చే ప్రైస్ నచ్చి, వాళ్ళు మనల్ని కస్టమర్స్ని ట్రీట్ చేసే విధానం నచ్చి, నాకు నేనుగా వెళ్ళి అడిగి నేను ఇలా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, నేను చూపిస్తాను సార్, ప్రమోషన్ అని కూడా అనలేదు సార్, నేను ఇలాగా మీ వీడియో మీ షాప్ని చూపించాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నాకు నేనుగా అడిగి చేసిందే తప్పు, కానీ వాళ్ళు ఏ రోజు నాతో ప్రమోట్ చేయించుకున్నదే లేదు అసలు. అదొక్కటి నేను ఒకవేళ పెద్ద షాప్ చూపిస్తానంటే అదొక్కటి, ఇంకేమి నేను చూపించను. ఇకపోతే ప్రమోషన్ అంటే ఎలాంటి తెలుసండి, మాకు జ్యోతిష్యం యాడ్స్ అని చాలా వస్తాయి, ఎందుకంటే మాకు ఎక్కువ డెవోషనల్ కంటెంట్ కదా, సో జ్యోతిష్యం యాడ్స్ అని చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు నమ్ముతారో లేదు తెలియదు, రోజు నాకు మెయిల్స్లోని ఇన్ని మెయిల్స్ ఉంటాయి, వాళ్ళవి కానీ పెద్ద పెద్ద టెక్స్టైల్ కంపెనీసే కానీ, అంటే ఇప్పుడు సూరత్కి వెళ్ళి చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, అవి కూడా మాకు ఆఫర్ వచ్చింది, కానీ నేను చేయలేదే. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అలా నేను నిలబడే నీళ్ళు తాగుతున్నాను కానీ పరిగెత్తి పాలు తాగలేదు. సో జ్యోతిష్ మ్యాట్కి మీరు నమ్మరు, నాకు లక్షల్లో ఇస్తానని చెప్పారు. 1 ఇయర్ పాటు చేసుకుంటే యూట్యూబర్స్ చూపించినట్టు నేను ఒక మంచి హోమ్ టూర్ చూపించాలి, ఇప్పుడు లక్షల్లో ఇస్తానని చెప్పారు. కానీ ఏ రోజు నేను చేయలేదు, ఎందుకంటే నా వల్ల ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు, నా వల్ల ఎవరికి కూడా బాధపడకూడదు, నా వల్ల ఎవరికి ఒక రూపాయి పోకూడదు అని చెప్పేసి నేను ఏ రోజు ఆ జ్యోతిష్యం యాడ్స్ కానీ ఆ టెక్స్టైల్ యాడ్స్ కానీ జెన్యున్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాను. జెన్యూన్టీ లేకపోతే ఎక్కడ నేను ఏది చేయను. చిన్న దగ్గర నుంచి పెద్దది వరకు, ఇప్పుడు ఇండస్ వ్యాలీ కానీ, మమాయత్ కానీ, అమెజాన్ కానీ, ఇవన్నీ చేస్తానంటే మంచి బ్రాండ్స్, దానివల్ల మీరు ఎలాంటి రూపాయి పోగొట్టుకోవాలని మాత్రమే చేస్తున్నాను తప్ప కానీ నేను వేరే ఏ ఉద్దేశం కాదు. ఇంకొకటి, ఇప్పుడు నేనే గత సంవత్సరం నుంచి నేనే ఓన్గా పూజా స్టోర్ అనేది రన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను గత 4 సంవత్సరాల్లోని పూజా స్టోర్లన్నీ చూసి 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 ఏ ప్రోడక్ట్ కూడా నాణ్యమైంది అందించట్లేదు, ఎవ్వరూ కూడా మంచిది చూపించట్లేదు. సరే ఇందులో ఎక్కువ డబ్బులు ఆశించకపోయినా నా ఫ్యామిలీకి నాకు యూజ్ అవుతుంది, నేను జెన్యున్గా చెయ్యాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మంచి పూజా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి పసుపు కుంకుమ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని నా చేతులతో నేను నా కళ్ళారా చూసుకొని సెలెక్ట్ చేసి మంచి ప్రైస్కి అందిస్తున్నాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు, అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా. బ్రాస్ ప్రోడక్ట్స్ అయితే ఏమో కానీ, పూజా ప్రోడక్ట్స్ అయితే ఏమో కానీ, ఏవైనా సరే అందులో వచ్చిన డబ్బును కూడా నేను టెంపుల్స్కి ఇస్తున్నాను. అది మీరు నమ్మినా నమ్మకపోయినా టెంపుల్స్కి నేను చాలా ఖర్చు పెడుతున్నాను, పేద విద్యార్థులకు నేను ఖర్చు పెడుతున్నాను, అలానే ఆర్ఫనేజ్కి వెళ్తాను, అక్కడ వాళ్ళకి చెప్పులు కావాలన్నా ఇన్నర్స్ కావాలన్నా మీరు నమ్మరు నేను ఇన్నర్స్ కూడా కొనిస్తాను. వాళ్ళకి ఫుడ్ కావాలన్నా, వాళ్ళకి గ్రాసరీస్ అంటే లైక్ షాంపూలు కానీ, సోప్స్ కానీ, డెటాల్స్ కానీ, ఇలా ఏం కావాలన్నా వాళ్ళకి నేను ఇస్తాను. నాకు వచ్చిన చాలా వరకు ప్రమోషన్ ప్రోడక్ట్స్లో అన్నీ కూడా దాచి నేను ఆర్ఫనేజ్ హోమ్స్కి ఇస్తూ ఉంటాను. ఆ విషయం మీకు తెలియదు, మీరు ఈజీగా అనేస్తారు, అనేస్తున్నా సరే నేను ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు దీనికోసం పెద్దగా మాట్లాడలేదు కూడా. ఎప్పుడూ కూడా నాణానికి ఒకవైపే ఉండి ఏది మనం మాట్లాడేయకూడదు, రెండు వైపులు చూడాలి. ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చిర్రావురి గారు రీసెంట్గా నాకు ఒక 1 వారం రోజుల క్రితం నాకు మెసేజ్ చేశారు, అమ్మా ఇలా నీకోసం కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఇలాగ పూజ వీడియోలు అవన్నీ చేస్తున్నారంట, మీరే ఇవన్నీ స్టార్ట్ చేశారంట యూట్యూబ్లో ఫస్ట్ టైం, ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేశాను డివోషనల్ కంటెంట్, వేరే ఏ యూట్యూబర్ కూడా స్టార్ట్ చేయలేదు, ఉండేవాళ్ళు అప్పుడు ఒక 2 3 ఉండేవాళ్ళు, తర్వాత నేనే. సో మీరే స్టార్ట్ చేశారంట, మీ వల్ల ఇంత ఇదంతా కూడా ఇలా అవుతుందంట కదా, సో చూసుకోండి తల్లి అంటే నేను ఒకటే చెప్పాను గురువు గారికి, గురువు గారు ధర్మానికి విరుద్ధంగా కానీ హిందూ ధర్మానికి విరుద్ధంగా నేను ఏ పని చేయను, మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను పాటిస్తాను, ఇది తప్పంటే తప్పని చెప్పండి, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను గురువు గారు, అంతేగాని నేను ఏది కూడా తలబిరుసుగా నేను మాట్లాడను, ఖచ్చితంగా మీరు చెప్పిన మార్గానికి మీరు చెప్పిన మాటకి ఎప్పుడు నేను శిరస్సు వంచే ఉంటాను గురువు గారు అని చెప్పి ఆయనకు నేను మాట ఇచ్చాను.
సరే తల్లి, నేను చూసుకుంటానమ్మా, మీ దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నేనే చెప్తాను, జాగ్రత్తగా వీడియోస్ చేసుకోండి అన్నారు. సరే గురువుగారు అని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారో లేకపోతే ఎంత బిజీగా ఉన్నారో మా కోసం ఎంత టైం ఖర్చు పెడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను వేరే ఏ యూట్యూబర్ కోసం మాట్లాడట్లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది నా పేరు సజెస్ట్ చేశారు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ను కూడా ఒక చూపు చూడండి అని చెప్పి. మీరు పెట్టేసినంత ఈజీగా కామెంట్ ఆయన మాట్లాడలేరు, ఆయన ఒక స్థానంలో ఉన్నారు, ఆయనకు అన్నీ తెలుసు. మీరు ఈజీగా పెట్టేస్తున్నారు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ని ఒక చూపు చూడండి, ఏం చూడాలి ఒక మాట చెప్పండి, నేను ఏమంత తప్పు చేశాను, ఏమంత పొరపాటు చేశాను. మీరు అన్నంత ఈజీగా గురువుగారు అనేస్తారని మీరు అనుకున్నారా? మీరు ఏది చూడకుండా మాట్లాడేస్తున్నంత ఈజీగా ఆయన మాట్లాడేస్తారని మీరు అనుకున్నారా? అస్సలు మాట్లాడరు ఆయన. ఆయన ఎన్నో చూస్తారు, మొత్తం మన ఛానల్లోకి వచ్చి మొత్తం చెక్ చేస్తారు, వదిలిపెడతారని మీరు అనుకున్నారా? మేమేం తప్పు చేసినా కూడా అస్సలు వదిలిపెట్టరు. మా ఛానల్ని 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఆయన మళ్ళీ నా మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం ఛానల్ చెక్ చేశారు. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా డైరెక్ట్గా మనకి ఏది కూడా చెప్పకుండా డైరెక్ట్గా వీడియో చేసి పెడతారు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి. అంతేగాని మాకు వచ్చి ఇలా మెసేజ్ చేయరు కదా, తల్లి మీరు ఇలా ఇలా అని చెప్పి. ఆయన నిజంగా ఆయన మనసుకి ఆయన పెద్దరికానికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. సో ఆయన అంత స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ ఆలోచించి మీరు కామెంట్ పెట్టేసినా కూడా అంత తొందరగా రియాక్ట్ అయిపోకుండా ప్రతిదీ జాగ్రత్తగా గమనించి, సరే మీరు చేస్తున్నది తప్పు కాదు, మీరు మాతో పాటే ఉన్నారు, ధర్మానికి విరుద్ధంగా ఏదీ చేయట్లేదని చెప్పి ఆయన ఓకే తల్లి జాగ్రత్తగా చేసుకోండి వీడియోస్ అని చెప్పారు. ఇక మీదట కూడా ఎలాంటి పొరపాటు రాకుండా చూసుకోండి తల్లి అని చెప్పారు. ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, తప్పుగా అనట్లేదు. మీరు ఎలాంటి సజెషన్ ఇచ్చారని నేను తీసుకుంటాను. ప్రమోషన్స్ అంటే నేను కొన్ని పనులు చేస్తున్నాను, అదంతా మీకు నిజంగా తెలియదు, నా మనస్సాక్షికి దేవుడికి మాత్రమే తెలియాలి నేనేం చేస్తున్నాను అనేది. ఇంతకుముందులాగా నాకు ఎవ్రీ మంత్ యూట్యూబ్లో ఇన్కమ్ కూడా రావట్లేదు, 3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి నాకు ఇన్కమ్ వస్తుంది, అది కూడా చాలా తక్కువ అమౌంట్. ఇంతకుముందులాగా నేను ఏ ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయట్లేదు, మీరు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేను ఎలాంటి ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేదు. ఏది కూడా తెలిసి తెలియకుండా మీరు పెట్టేసినంత ఈజీగా కామెంట్స్, అంత పెద్ద గురువు గారు ఈజీగా మాట్లాడారు, నేను తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు తప్పు అని చెప్తారు. ఆయన నన్ను మెచ్చుకున్నారు, చిన్నపిల్లవైనా ఎంత బాగా చేస్తున్నావు తల్లి అని చెప్పి. అలాంటిది అంత ఈజీగా కామెంట్ పెట్టేస్తున్నారు. మీకు ఏదైనా చెప్పాలని ఉంటే నన్ను ఫాలో అవుతున్నారు కదా, నాకు కామెంట్స్లో చెప్పొచ్చు కదా, మీరు చేస్తుంది తప్పండి లేదా మీరు ఇలా చేయకండి అని చెప్పి. ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటానే కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను. అలా కాకుండా అలాగా మనకి ఫోన్ ఉంది, నెట్ ఉంది, కామెంట్ పెట్టే ఆప్షన్ ఉందని చెప్పి పెట్టేస్తే అది ఇంకా నేను ఏం మాట్లాడినా ఎక్కడ ఏ కాంట్రవర్సీ అయిపోతుందనే భయంతో నేను ఎప్పుడు ఏది మాట్లాడను కూడా నా ఛానల్లోని. నేను చివరిగా చెప్పాల్సింది ఒకటే, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎలాంటి ప్రమోషన్స్ చేసినా వాళ్ళని ఒక మాట అనే రైట్ కూడా మనకు లేదు, ఎందుకంటే అక్కడ టీవీ యాడ్స్లోని కామెంట్స్ పెట్టే ఆప్షన్ ఉండదు కదా. సో హ్యాపీగా మనం చూస్తాం, కానీ మేం చేసేది ఏంటంటే కింద ఆప్షన్ ఉంది కదా కామెంట్ పెట్టే ఆప్షన్, సో ఈజీగా అనేయడానికి ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎలాంటి తప్పు చేసినా తప్పుగా కనిపించదు, చిన్న వాళ్ళేం కదా, ఏ చిన్నది పొరపాటు చేయకపోయినా తప్పు చూపిస్తారు వేలు పెట్టి. గురువు గారికి అన్నీ తెలుసు కాబట్టి నిజంగా పెద్ద మనసుతో మాకు మెసేజ్ పెట్టి తల్లి బాగా చేసుకోండి అని చెప్పి చెప్పారు. గురువు గారు మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీ ఈ ధర్మ పోరాటంలో మీ వెనకాతల నేను కూడా ఉంటాను. ఎప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నేను ఎలాంటి పని చేయను, హిందూ ధర్మానికి చెడ్డ మాట వచ్చే పని కానీ నేను మాట కానీ ఏ రోజు కూడా మాట్లాడను గురువు గారు. సో సదా మీరు చేస్తున్న పనికి నేను కూడా మీ వెనకాతలే ఉంటాను. ఈ వీడియో ద్వారా నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే దయచేసి నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.